వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడారం జాతర అంటే తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలోనే ఎంతో ఘనమైన విశిష్టత కలిగినది అని మనం చెప్పుకోవచ్చు. దీనిని సమ్మక్క సారక్క జాతర అని పిలిచేవారు. ఈ జాతర అతి పెద్ద గిరిజన పండుగ. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోని అతి పెద్ద గిరిజన జాతరగా పేరుంది. ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతుంది. ఈ జాతర సాధారణంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగుతుంది. జనవరి 31న సారలమ్మ, ఫిబ్రవరి 1న సమ్మక్క గద్దెకు వచ్చి ఫిబ్రవరి 3న అమ్మవార్లుగా తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలోనే కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరైన పండుగ ఇదే అంటే అతిశయోక్తి కాదు. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మందికి పైగా హాజరవుతారని ఒక అంచనా. వరంగల్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది మేడారం. మేడారం చుట్టూ దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రకమైనటువంటి జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాక అఖిల భారతదేశంలోని వన దేవతలుగా పూజలందుకుంటున్నారు సమ్మక్క సారక్క. దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తికెక్కింది ఈ మేడారం జాతర. ఆద్యాంతం గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది ఈ జాతర. మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అసలు ఎవరి సమ్మక్క సారక్కలు అని మనం తెలుసుకుందాం. 13వ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పరిపాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైనటువంటి మేడారంను పాలించే పడిగిద్దరాజుకిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలుగుతారు. రాజ్యాన్ని విస్తరించాలి అనే ఆకాంక్షతో కాకతీయ ప్రభు అయిన మొదటి ప్రతాపరుద్రుడు పొలసానపై దండెత్తుతాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు, పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ ఉంటాడు. ఆ ప్రాంతంలో కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు ఆ రాజు. కప్పం కట్టకపోవడం మానేసి మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దిరాజుపై ఆగ్రహంగా ఉంటాడు ప్రతాపరుద్రుడు. పగిడిద్దరాజుని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధ్రుడితో సహా మహాగశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ ఎంతో శిక్షణ కలిగిన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో ఎంతో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. చివరికి శత్రువుల చేతిలో బాగా దెబ్బతిన్న సమ్మక్క రక్తపు మడుగులోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకగుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యంలోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల ఒక భరిణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి
మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. జాతర విషయాలు గనక మనం తెలుసుకున్నట్టయితే, జాతర మొదటి రోజున కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకి తీసుకొస్తారు. రెండవ రోజున చిలకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవారు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. ఇక నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలు ఇద్దరినీ తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావటం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బెల్లం, దీనినే బంగారంగా పిలుస్తూ నైవేద్యం సమర్పించుకుంటుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 10 కోట్లకు పైగా జనం పాల్గొంటారనేది ఈ మహా గొప్ప జాతర విశేషం. ఈ జాతర ఆసియాలోనే అతి పెద్ద జాతరగా పేరుగాంచింది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడుతుంది ఈ జాతర.